నిశ్చిస్తున్న మాజీ సీఎం జగన్ కు హైకోర్టులో ఊరట దక్కింది. పాస్పోర్ట్ ను 5 ఏళ్ల పాటు రెన్యువల్ చేయాలని ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. గతంలో విజయవాడ కోర్టు 7 ఏళ్లకి మాత్రమే రెన్యువల్ చేసేందుకు అవకాశం ఇచ్చింది. విజయవాడ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ హైకోర్టుకు వెళ్లారు. జగన్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం రెన్యువల్ 5 ఏళ్ల పాటు పెంచాలని తీర్పు ఇచ్చింది. మాజీ సీఎం జగన్ కు హైకోర్టులో ఊరట దక్కింది. పాస్పోర్ట్ ను 5 ఏళ్ల పాటు రెన్యువల్ చేయాలని ఉన్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. గతంలో విజయవాడ కోర్టు 7 ఏళ్లకి మాత్రమే రెన్యువల్ చేసేందుకు అవకాశం ఇచ్చింది. అయితే విజయవాడ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ హైకోర్టుకు వెళ్లారు. జగన్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం రెన్యువల్ 5 ఏళ్ల పాటు పెంచాలని తీర్పు ఇచ్చింది. కిదాంశానికి సంబంధించి మరి కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, అసలు జగన్ వేసిన తీర్పుకు, జగన్ వేసిన పిటిషన్ కి సంబంధించి అసలు కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా పాస్పోర్ట్ సంబంధించి 5 సంవత్సరాలు కావాలని చెప్పి ఆయన కోర్టు హైకోర్టులో ఇచ్చిన పిటిషన్ కి సంబంధించి ఏపీ హైకోర్టు 5 సంవత్సరాల పాటు పాస్పోర్ట్ మంజూరు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ సిబిఐ కోర్టు 5 సంవత్సరాలు పాస్పోర్ట్ ఇవ్వాలని చెప్పి గతంలో ఆదేశించిన జారీ చేసిన నేపథ్యంలో తాజాగా విజయవాడ ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ఏదైతే జగన్ పై మంత్రి నారాయణ పెట్టిన కేసు, పరు నష్టం దావా కేసు పెండింగ్ ఉంది, ఆ కేసుకు సంబంధించి కోర్టు నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో విజయవాడ పాస్పోర్ట్ కార్యాలయం 5 సంవత్సరాల పాస్పోర్ట్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో కూడా జగన్ ఏపీ హైకోర్టులో 4 రోజుల క్రితం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ని విచారించిన ధర్మాసనం పూర్తి స్థాయిలో కూడా 5 సంవత్సరాల పాస్పోర్ట్ మంజూరు చేయాలని చెప్పి కూడా తన తీర్పును అయితే వెలువరించింది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ శివ.